యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 78వ అధ్యాయం చదువుకుందాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు. వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము ననుసరింప నొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండియు రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరచేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలచేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలలో నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను
వారు ఇంకనూ పాపము చేయచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరివలే గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోట్ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.